దేవుడికి అందరూ కూడా నమస్కారం చేయండమ్మా. చెప్పండి, వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ సర్వ కార్యేషు సర్వ కార్యేషు సర్వదా సర్వదా. ఇక్కడ మీ ప్రాంగణంలో కూర్చున్నటువంటి అందరి గోత్ర నామములతో మీరు ఆరు ఆయుర్భాగ్యాలతో ఉండాలని కోటి దీపోత్సవ సందర్భంగా అర్చక స్వామి సత్యనారాయణ స్వామి వారి వర్తానికి సంకల్పం చేసి ఆదో పూజ్యో గణాధిపతి గణపతి పూజ చేస్తున్నారు. సత్యనారాయణ వర్తము అనగానే మన భారతదేశంలో సత్యనారాయణ వర్తము చెయ్యిన ఇల్లంటూ హిందువుల్లో ఎవరికే ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో ఒకసారైనా సరే మన హిందువుల్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరిస్తాం. అది కొడుకు పెళ్లి అయిన తర్వాత అయినా సరే, కూతురు పెళ్లి అయిన తర్వాత అయినా సరే, లేదా గృహ ప్రవేశం అయిన తర్వాత అయినా సరే, ఇంట్లో ఏ అశుభ కార్యం జరిగినా సంవత్సరం తదుపరి మళ్లీ సత్యనారాయణ స్వామి వ్రతంతో ప్రారంభం చేస్తాం. అటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క స్థల పురాణాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి అనగానే అన్నవరం, అన్నవరం అనగానే రాజమహేంద్రవరం 80 కిలోమీటర్ల దూరంలో